మీకు అందరు గుర్తుండాలే అబ్దుల్ కలాం గారు చెప్పారు వెనీవాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాబోయే బిజినెస్ అంతా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పారు అంటే ఏ ఫీల్డ్లోనైనా డాటా ఇంపార్టెన్స్ అనేది అబ్దుల్ కలాం గారు ఆ రోజు గుర్తించారు మనకందరూ తెలుసు ఫ్లిప్కార్ట్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ షేర్స్ని వాల్మార్ట్కి అమ్మింది ఫ్లిప్కార్ట్ దగ్గర ఏముండే ఒక యాప్ తప్ప యాప్ తయారు చేయడానికి ఎంత అవుతుంది ఒక కోటి రూపాయలు అవుతుంది కావచ్చు వాళ్ళ సర్వర్ పెద్దది కాబట్టి ఒక కోటి రూపాయలు అవుతుంది కావచ్చు బట్ ఏం ఎందుకోసం వాల్మార్ట్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ షేర్ కొనడానికి సిక్స్టీన్ బిలియన్ డాలర్స్ ఎందుకు ఇచ్చింది అంటే కోటి లక్ష కో లక్ష పంతొమ్మిది వేల కోట్లు దాన్ని మనం ఇవాళ ప్రైస్ ప్రకారం చూసినట్టయితే అంటే ఏముంది ఫ్లిప్కార్ట్ దగ్గర సచిన్ బన్సాల్ ఏమన్నా పెద్ద పెద్ద అసెట్స్ క్రియేట్ చేసి ఇచ్చాడ వాళ్ళకి ఏముందంటే జస్ట్ డాటా ఉంది సో ఇంతకుముందు ఎవరిని ధనవంతులు అనేవాళ్ళు అని అంటే ఎవరికైతే తల్లిదండ్రులు బాగా ఆస్తులు ఇచ్చారో టాటా బిర్లా లాగా అసెట్స్ ఉన్నాయో కంపెనీస్ ఉన్నాయో వాళ్ళను రిచ్ పీపుల్ అనేవాళ్ళు కానీ వాట్సాప్ దగ్గర ఏముంది ఒక జస్ట్ యాప్ తప్ప వాట్సాప్కి ఎందుకు ఫేస్బుక్ సిక్స్టీన్ యుఎస్ డాలర్స్ ఇచ్చింది బిలియన్ యూఎస్ డాలర్స్ ఇచ్చింది అంటే ఆల్మోస్ట్ అది కూడా లక్షా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళు పే చేసింది ఏముందండి వాట్సాప్ దగ్గర ఒక కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయల ఉండే ఒక సర్వర్ అండ్ యాప్ ఉంది అంటే వీళ్ళిద్దరి దగ్గర కూడా ఫ్లిప్కార్ట్ దగ్గర కానీ వాట్సాప్ దగ్గర కానీ ఉన్నది ఏంటి అంటే డాటా ఆ డాటా ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళంత ధనవంతులు సో అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యువర్ రెస్పెక్టెడ్ రెస్పెక్టివ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో టాప్ లెవెల్కి వెళ్ళాలి లేదా మనం అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ లిస్ట్ ఆఫ్ ది నేమ్స్ సో అదే ఇక్కడ మనకు పెట్టుబడి ప్రభుత్వం ఏ ప్ర ప్రపంచంలో స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ ఏ దేశ ప్రభుత్వాలు కానీ వన్ పర్సెంట్కే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది కానీ మనం పిల్లలకి ఏం చెప్తున్నాం చదువుకునేటప్పుడు మనం పేరెంట్స్గా మీరు చదవండి మంచిగా చదివితే మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది మంచి మార్కులు వస్తాయి కానీ మంచి ఉద్యోగం వస్తుందా ఎందుకంటే గవర్నమెంట్ ఒక వన్ పర్సెంట్కి కి ఇవ్వడానికే ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ ఇవ్వాల్సి వస్తున్నది పెన్షన్స్ కానీ సాలరీస్ కానీ టూ అండ్ హాఫ్ పర్సెంట్ కనుక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే గవర్నమెంట్ సెక్టర్ లో టోటల్ హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ జీతాలకున్న పెన్షన్లు అవబోతుంది మరి అప్పుడు డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఏ ప్రభుత్వం అయినా వన్ పర్సెంట్ పాపులేషన్ మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ ఇస్తుంది కానీ మనం మాత్రం పిల్లలకి మీరు చదవండి మంచి ఉద్యోగం వస్తుందని చెప్తా ఉన్నాం ఇక్కడ తప్పెవరి దగ్గర ఉంది మన దగ్గర ఉంది చదువు అనేది జ్ఞాన సముపార్జనకే కానీ